ఇప్పుడైతే అండి జరుగుతుంది, నెంబర్లు పడాలి, అదే జరుగుతుంది. చిత్ర ప్రముఖ నటులు మంచి వ్యాపారవేత్త మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగడ్డి మురళీమోహన్ గారికి, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పురస్కార ప్రదానం జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ వెంకట శేషసాయి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో ప్రముఖ నటన నిర్మాత శ్రీ మురళీమోహన్ గారికి ఇప్పుడు అక్కినేని నాగేశ్వర స్మారక శత జయంతి ప్రత్యేక పురస్కార ప్రదానం కార్యక్రమం జరుగుతుంది.
మెమెంటు పెళ్లి కిరీటం. సార్ సంజయ్ గారు ముందే, సంజయ్ గారు కొంచెం ముందే. హర్షోత్సవం జరిపిద్దామని వేడుకలతో కిరీటంతో కత్తిరిస్తున్నారు. దాదా ఫాల్కే అవార్డు రహిత డాక్టర్ రక్కిరేని నాగేశ్వరరావు గారు పురస్కారాన్ని అందుకుంటున్నారు. మురళీ మోహన్ గారు సార్. మిత్రులందరికీ ఒక చదవడం, మన ముఖ్య అతిథి గారు సఖీ సంగీతంగా విచ్చేశారు ఆది దంపతులని. ఈ ఆది దంపతులు కూడా ప్రసిద్ధంగా భాగ్యాన్ని కల్పించుకుంటున్నారు. గీత మా సోదరి గీత గారిని కూడా సాక్షాత్కారంగా ఇచ్చేశారు. ఆయన వచ్చినప్పుడే తిరుగుతాను అన్నా. సార్ 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 అది ఎంత తీసుకు
చేశారు. గౌరవించిన వాళ్ళు స్టేజ్ మీద దగ్గిసి మన అక్కడి నాయక అభిమానులు స్టేజ్ మీద రమ్మని కోరుతున్నాను. గౌరవించిన ఇదండి నొక్కేది అండి రన్నింగ్ లో మీరు ఏదైనా టచ్ చేస్తారా స్టేజ్ మీద తెగవలసిన కొంచెం భద్రతగా అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా సభ అద్భుతంగా జరిగింది. దయచేసి ఈ సభ పూర్తిగా బాగా జరగాలంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరి సీట్లో వెళ్ళి కూర్చొని నిశ్శబ్దంగా ఉంటే నాకు మాటలు మాట్లాడగలను. అలా కాకుండా అందరూ ఇలా ఇష్టం వచ్చినట్టు ఉంటే నేను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. దయచేసి కూర్చుంటాను. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత సిస్టమేటిక్ గా జరగాలో ఒకసారి ఆలోచించాం. కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. బయట ఉండాలి కూడా వచ్చి కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోండి. దయచేసి కూర్చోండి. ఒక 10 నిమిషాలు పావు గంటలో అయిపోతుంది, అందుకంటే ఎక్కువ. మా కూర్చోండి అమ్మా అందరూ.
అందరికీ నమస్కారం అండి. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు గౌరవ ముఖ్య అతిథిగా గౌరవ న్యాయమూర్తి గారు, శ్రీ ఆకుల వెంకట శేషయ్య గారి శ్రీమతి గారు వారు ఇద్దరు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వహించుకున్నందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయవాది మరియు అధ్యక్షులు అక్కినేని ఫౌండేషన్ శ్రీ చేదండ నాగేశ్వరరావు గారికి, ఈరోజున ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి సంజయ్ కిషోర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అక్కినేని అభిమానులకు అక్కినేని ఫ్యాన్స్ చూస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు ముఖ్యంగా మీరందరూ ఎలా అయితే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, నాగేశ్వరరావు గారి అభిమానులో అందులో నేను కూడా ఒకరిని. చిన్నప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి అభిమాని నేను. చిన్నతనం నుంచి కూడా నాగేశ్వరరావు గారి సినిమాలంటే ఎంతో ఇష్టం. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించిన సినిమా చూడాలంటే మరీ మరీ ఇష్టం. మొట్టమొదటి రోజునే ఉదయవాటికే వెళ్ళేవాడిని. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎప్పుడన్నా ఒక్కసారి చూడగలనా, ఒక్కసారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వగలనా, ఒక్కసారి ఆయనతో మాట్లాడగలనా అని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒక్కడిని. అలాంటిది దైవ కృప వల్ల నేను సినిమా నటుండి అవటం, వారితో కలిసి నటించే అవకాశం నాకు కలగటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాని తర్వాత ముందుగా చెప్పవలసింది ఏమిటంటే, నా జీవితం ప్రారంభమైంది విజయవాడ నగరంలోనే. నేను పుట్టింది కూడా ఇక్కడే ఇబ్రహీంపట్నం పక్కన గుండుపల్లి అని చెప్పి ఆ ఊర్లో పుట్టాను. కానీ పెరిగిందంతా మాత్రం మా ఊరు చేరుడు దగ్గర చాటబరు. కానీ ఒక వ్యాపారస్తుడిగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది ఇక్కడ విజయవాడ నగరంలోనే. ఆ రోజు చిన్నప్పటి నుంచి కూడా నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్. అందుకే చదువు సరిగ్గా వంట పట్ల ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇక మనకి కుదరదులే ఇది అని చెప్పి మానేసి వ్యాపారం చేసుకుందాం అనుకున్నప్పుడేమో పెట్టుబడి లేకపోయింది, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేకపోయింది. అలాంటప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో ఒక ఆఫర్ చేశాను. విజయవాడలో ఒక కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, ఒక పెద్ద కంపెనీ పెడుతున్నామండి, ఆ కంపెనీలో మీరు మేము ఒక వర్కింగ్ పార్ట్నర్గా వర్క్ చేస్తారా అని అడిగారు. తప్పకుండానండి, అంత అవకాశం వస్తే నాకు కాదని ఎందుకంటామని. నెలకు 100 రూపాయలు జీతం, సంవత్సరానికి ఒకసారి లాభంలో 15 పైసలు వాటా ఇస్తామండి అన్నారు. చాలా బాగుందండి అని చెప్పి చేరాను. నేను ప్రూవ్ చేసుకోవాలి నేనంటే ఏమిటో అని చెప్పి రాత్రి మగాడు కష్టపడి ఆ కంపెనీని బాగా అభివృద్ధి చేసిన తర్వాత అదే కంపెనీలో 50 పైసలు వాటా దొరకడం అయ్యి ఇక్కడ 1963లో మొదలుపెట్టి 1974 దాకా కూడా బిజినెస్ ఇక్కడ చేశాను. కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే పేరుతోటి చేశాను. అలాగే అది చేస్తున్న సమయంలోనే నాకు నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇక్కడ నాటకాలు కూడా వేస్తూ ఉండేవాడిని. హనుమంతరావు గ్రంథాలయంలో చేస్తాం, రామ్మోహన్ లైబ్రరీలో చేస్తాం, ఇంకా అనేక నాటకాలు ఇక్కడ వేసి ఇక్కడ అనుభవాన్ని చూసి నన్ను చూసి చాలామంది సినిమాల్లో ఒక రామయ్య పనికి వస్తావు నువ్వు అని అంటే కూడా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అండి, కూడా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ అండి, నేను రాలేనండి అని అన్నాను. నేను అనుకోకుండా అక్కడ పోచ్చంద్రరావు గారు అనే ఒక వ్యక్తి, ఒక పెద్ద నిర్మాత, అనేక మంది పెద్ద హీరోలతో హిందీ సినిమాలు తమిళ సినిమాలు కూడా తీసిన ఒక నిర్మాత దగ్గర నుంచి హీరో అని డైరెక్ట్గా నాకు ఆఫర్ ఇచ్చారు. మా సినిమాలో కొత్త వాళ్ళతో తీస్తున్నాం, అందులో మీరు హీరోగా చేయాలని చెప్పి ఆఫర్ ఇస్తే అప్పుడు ఆలోచించాను వెళ్ళాలా వద్దా. వ్యాపారం చేసుకోవాలనే నాకు ఇంట్రెస్ట్, వ్యాపారం చాలా బాగుంది, దీన్ని వదిలేదు అటువంటి ఉండేది కరెక్ట్ కాదేమో. అప్పటికే నాకు పెళ్ళయిందండి, ఇద్దరు పిల్లలు కూడా. మరి ఈ స్టేజ్లో నేను సినిమాల్లోకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని రకరకాల ఆలోచిస్తూ నాన్నగారిని అడిగాను, అమ్మని అడిగాను. వాళ్ళు కూడా ఆలోచించు నిర్ణయం తీసుకోవాలన్నారు. మా వీటిని వెళ్ళి అడిగాను ఏం చేయమంటావని. అడిగితే ఒకటే అండి, మీ అంతకు మీరు ప్రయత్నం చేయలేదు కదా, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో,
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఒక ప్రయత్నం చేయండి. వెళ్ళి సినిమాల్లో యాక్ట్ చేశారండి, సినిమాలో యాక్ట్ చేయటం అయిన మరుక్షణం మీరు మళ్ళీ వచ్చి విజయవాడ వ్యాపారం చూసుకోవాల్సిందే తప్ప, మీరు ఆల్బమ్ పుచ్చుకొని ఏ నిర్మాత ఇంటికి కూడా వెళ్ళి నేను పలానా సినిమాలో హీరో వేశానండి, మీ సినిమాలో వేషం ఇవ్వాలండి అని అడగకూడదండి అనే కండిషన్ ఆవిడ పెట్టాను. ఇది చాలా బాగుందని నేను అనుకోని, అది ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి అని అడగలని. ఆ మొదటి సినిమా సక్సెస్ అయింది, తర్వాత సినిమా మీద సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి. దాసరి నారాయణరావు గారు ముఖ్యంగా నా గురువు గారు అని చెప్పుకుంటాను నేను ఆయన్ని. ఆ మహనీయుడు నాకు ఒక భిక్ష పెట్టాడు. ఇవాళ రోజు నేను స్టేజ్లో ఉన్నానంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన అట్టూరు పూర్ణచంద్రరావు గారు నాకు ఒక దేవుడైతే నన్ను నిలబెట్టి అనేక చిత్రాల్లో అనేక సినిమాల్లో అన్ని మంచి క్యారెక్టర్లు ఇచ్చినటువంటి దాసరి నారాయణరావు గారు నాకు మరొక దైవం. ఆ ఇద్దరు దైవాల మూలంగానే ఈరోజు నీ స్థానం రాగలిగాను అని గర్వంగా చెప్పుకుంటాను, నేను ఆనందంగా చెప్పుకుంటాను. అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక రోజున ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చాను. అప్పటికి చాలా బిజీగా ఉంటున్నాను, మా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఉందని మీరు వెయ్యారండి అని వచ్చాను. సార్ గెస్ట్ వేషాలు నేనేనండి, నయంగా హీరో వేషాలకే టైం లేకుండా ఉంటుంది అని అన్నా. అంటే ఆలోచించుకోండి, నాగేశ్వరరావు గారికి ఫ్రెండ్ వేషం అది మీకు మంచి పేరు వస్తే కథ అక్కడే మీ వచ్చి ట్విస్ట్ తిరుగుద్ది అన్నారు. రెండు 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 నేను మళ్ళీ పిలిచాను, అక్కడ నేను నాగేశ్వరరావు గారు ఫ్రెండ్ వేషం అండి అని. అవును అన్నారు, అయితే వేస్తానండి అని. అయితే ఒక్కరోజు కంటే ఎక్కువ డేట్లు ఇవ్వలేరండి. మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోతానంటే సరే అన్నారు. సరే నాగేశ్వరరావు గారు వస్తున్నారు, ఆయన వస్తున్నారు అనగానే నాకు టెన్షన్ మొదలైంది. ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని అనుకుంటున్నాను. వచ్చారు, రాగానే నమస్కారం పెట్టాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. అంటే భుజమే చేయి కొట్టి, భుజమే చేతితో కొట్టి, మళ్ళీ నీ గురించి విన్నానయ్యా, బాగా చేస్తున్నావు, మంచి పేరు ఉంది, ఇంకా బాగా చేయి, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆయన అన్నారు. దాని తర్వాత యాక్ట్ చేసినప్పుడు ఎంత చేస్తాను అంత పెద్ద యాక్టర్ పక్కన నాగేశ్వరరావు గారి పక్కన చేయటం అనేటప్పటికి లోపల కొంచెం ఒడుకు కంగారు అన్నీ కూడా రావటం మొదలుపెట్టి అది పరిశీలించారు ఆయన. ఓ ఇతను ఏదో నా దగ్గర యాక్ట్ చేయడానికి ఇదవుతున్నాడు అని చెప్పి మరుక్షణంలో నా భుజమే చేసి చిన్నప్పటి నుంచి కలు చదువుకున్న స్నేహితులు ఎలా ఉంటారో అలా మాట్లాడేసి ఇక్కడ మొదలుపెట్టారు. బా ఎంత ఫ్రీగా మాట్లాడతారు ఈయన అది అనుకున్నాను. 5 నిమిషాల్లో మళ్ళీ మామూలు అయిపోయి ఆ సీన్ అంతా అనుకున్నదంతా కూడా బ్రహ్మాండంగా చేశాను. అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, నువ్వు రాగానే చూశాను, నువ్వు కొంచెం కంగారు పడతానో అని నాకు అనిపించింది, ఆ కంగారు నీలో పోవాలనే ఉద్దేశంతోనే నీ భుజం మీద చెయ్యేసి నీతో జోకర్ వేసింది అని చెప్పాను. అది మహనీయుల యొక్క పెద్ద యాక్టర్ల యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను గొప్ప యాక్టర్ని, నాకంటే మిగిలిన వాళ్ళందరూ చిన్నాళ్ళు అనే భావన ఉండకుండా సీను బాగా రావాలి, వచ్చిన వాళ్ళు బాగా నటించాలి, పేరు తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అనేది భావన ఆయన దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నాను. చెప్తా, దయచేసి ఎవరో మాట్లాడకండి, డిస్టర్బ్ చేయకూడదు సభ. ఇది ఓన్లీ ఫ్యాన్స్ది మీది నాది అయితే ఎలా అనుకున్నా పర్వాలా, కానీ అక్కడ గౌరవ న్యాయమూర్తి గారు ఉన్నప్పుడు సిస్టమేటిక్గా ఉండాలనే సంగతి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. అలాగా అనేక సినిమాల్లో నటించావు, చాలా సినిమాల్లో ముఖ్యంగా ప్రేమాభిషేకంలో నటించినప్పుడు ఆ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో చెప్పడానికి వెళ్ళాను. శతదినోత్సవాలు, వజ్రోత్సవాలు, 1 ఇయర్ ఉత్సవాలు, బెంగళూరులో ఉత్సవాలు, విజయవాడలో ఉత్సవాలు, హైదరాబాద్లో ఉత్సవాలు, మెడ్రాసులో ఉత్సవాలు, అన్ని అవార్డులు వచ్చినాయి ఆ సినిమాకి. అలా అనేక సినిమాల్లో చేసిన తర్వాత ఒక రోజున నాగేశ్వర గారు ఫోన్ చేశారు, మళ్ళీ ఎక్కడున్నావు అన్నారు. సార్ హైదరాబాద్ షూటింగ్ వచ్చాను సార్, అశోక హోటల్లో ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి మన అన్నపూర్ణ స్టూడియోకి రా అన్నారు, వెళ్ళాను. అప్పుడు దాకా నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ అని దుక్కుపాటి బసవంతరావు గారు ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు తీశారు. కానీ అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత మొట్టమొదటి సినిమాగా చెప్పారు,
మా మరి అన్నపూర్ణ సమర్పించినట్టుగా అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా తీస్తున్నాను. ఆ సినిమాకి దాసరి నారాయణరావు గారు డైరెక్టరు, అందులో హీరోను వేస్తే బాగుంటుంది అన్నారు. సార్ సార్ సార్, మీరు స్టూడియో పేరుతో తీసి మొట్టమొదటి సినిమా మీరు తీయటం ఏంటి, అన్నపూర్ణ గారు నన్ను సమర్పించడం ఏంటి, మీరు నన్ను అడుగుతున్నారు ఏమిటి సార్ అన్నా. నేను ఏం లేదు, ఈ క్యారెక్టర్ నాకంటే కూడా నువ్వు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. నా ఇమేజ్ ఈ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోతుంది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది, అందుకని నువ్వు చెయ్యన్నాను. చాలా సంతోషం అండి, మీ స్టూడియో బ్యానర్ మీద తీస్తున్న మొదటి సినిమా నాకు ఇచ్చి నన్ను హీరోగా చేస్తానంటే మీ నా మీద మీకు ఎంత అభిమానం ఉందో నాకు అర్థమైందండి. చాలా సంతోషం అని చెప్పి ఆ సినిమా యాక్ట్ చేశాను. చేసే రోజున ఒకరోజు అన్నారు ఆయన, అన్నపూర్ణ స్టూడియోలో ఆయనకి సపరేట్గా ఒక కాటేజ్ లాగా ఉంటుంది, ఆ కాటేజ్లో ఆయనే ఉంటారు హీరోయిన్లు. ఆయన సినిమా షూటింగ్కి నేను వచ్చినప్పుడు మురళి నా కాటేజ్ నీకు ఇస్తాను, ఈ షూటింగ్ అయ్యే వరకు నువ్వు నా కాటేజ్లో ఉండు, ఎందుకంటే ఈ కాటేజీ నేను ఎంత పవిత్రంగా చూసుకుంటానో నీకు తెలుసు, నువ్వు కూడా నా అలాగా పవిత్రంగా చూసుకుంటావు నేను నమ్మకం నాకుంది, అందుకని అలా నమ్మకంగా ఉండు అన్నారు. తప్పకుండా అన్నారు, అలాగే చేశాను. తర్వాత ఒకసారి మామూలుగా స్టూడియోలో రకరకాల షూటింగ్లు, హిందీ సినిమాలు జరుగుతూ ఉంటాయి, తెలుగు జరుగుతూ ఉంటాయి, తమిళ్ జరుగుతూ ఉంటాయి. ఒక హిందీ యాక్టర్ వచ్చాడు ఆ రోజున, మేమందరం అక్కడ కూర్చొని ఉన్నాం, నాగేశ్వరరావు గారు రాగానే అందరం కూర్చోలో కూడా చేతులు కట్టుకొని కూర్చుంటాం, హెడ్ మాస్టర్ ముందు స్టూడెంట్స్ ఎలా కూర్చుంటారు అట్లా ఇదిగో మన ఈ నాగేశ్వరరావు గారు ఎలా కూర్చున్నారో అలా కూర్చుంటాం, ఇప్పటికి అదే అలవాటు నాకు అయితే ఎలా కూర్చుంటాం. ఆ హిందీ యాక్టర్ వచ్చాడు, సిగరెట్ కాల్చాడు, కాల్చి అట్లా ఇది చేసిన తర్వాత అసలు ఆయన ఎదురుకుండా కాలుస్తున్నాడు ఏంటి నా అని చెప్పి మాకు అందరికీ లోపల ఫీలింగ్, ఏం పాప ఏం తెలియదా ఏంటి నాగేశ్వరరావు గారి పక్కన అలా సిగరెట్ కాలుస్తున్నాడు అని అనుకుంటున్నాం. కాల్చి కాల్చి ఆ సిగరెట్ తీసి ఇలా కొట్టాడు అందరం తీసి, మేమందరం స్టన్ అయిపోయి ఏమిటిది నాగేశ్వరరావు గారు సిగరెట్ కాల్చడం తప్పు, ఆ సిగరెట్ తీసుకెళ్ళి అలా ఇసులు కొట్టడం తప్పు అని. నాగేశ్వరరావు గారు కామ్గా క్వైట్గా అక్కడికి వెళ్ళి ఆ సిగరెట్ ఇట్లా తీసి వెళ్ళి ఆ టబ్బులో అక్కడ వేస్ట్ బాస్కెట్ లో అలా పడేసి వచ్చి కామ్గా కూర్చున్నారు. అది డిసిప్లిన్ అంటే, ఏమి తిట్టలేదు కొట్టలేదు, ఒక్కసారిగా వాడికి బుర్ర తిరిగిపోయి వచ్చి కాళ్ళకి దండం పెట్టి క్షమించండి సార్, నేను చేసిన తప్పేంటో నాకు చెప్పుతూ కొట్టినట్టుగా చెప్పాను, చాలా సంతోషం ఉంది అని చెప్తున్నాను. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. ఆయన చదువుకున్న చాలా చిన్న చదివే, ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తర్వాత నాటకాల్లోకి వెళ్ళారు, నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్లు వచ్చాయి, ఏదైనా విషయం ఫీడ్ చేసి దాన్ని ఫీడ్ చేసుకుంటే అది కంప్యూటర్లో ఉండిపోతుంది, ఏ రోజున కావాలంటే అది దాన్ని మళ్ళీ డ్రా చేసుకుని మళ్ళీ చేయొచ్చు. అక్కినే నాగేశ్వరరావు గారి బ్రెయిన్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ కంప్యూటర్. ఆయన తనకు తెలియని విషయాలు ఏ విషయాలు ఉన్నా సరే ఓ జడ్జి గారు వస్తే కోర్టులో కేసులు ఏంటండి ఎలా చేస్తారండి ఇదండి అని ఆయన గురించి అన్ని వివరాలు అడుగుతారు, వాటిని ఆ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. ఓ డాక్టర్ గారు ఎవరిని కలిపిస్తే, డాక్టర్ గారు నాకు ఏదో గుండె నొప్పి వచ్చింది అప్పుడు ఆపరేషన్ అన్నారు, అసలు ఈ గుండె నొప్పి ఎందుకు వస్తుంది, ఈ ఆపరేషన్ చేస్తే ఎలా చేస్తారు అని ఆ వివరాలన్నీ అడుగుతారు, అవన్నీ ఆ కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు దాని గురించి ఏ సందర్భం వస్తే ఆ సందర్భం దాని గురించి అనర్గణంగా అద్భుతంగా మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే అక్కడే నాగేశ్వర. అంత గొప్ప వ్యక్తి ఆయన, అమెరికా వెళ్ళి అమెరికాలో ఇంగ్లీష్ నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్ కూడా ఎంత బాగా అద్భుతంగా మాట్లాడతారో చెప్పడానికి లేదు, అమెరికన్ స్టైల్ మాట్లాడతారు ఆయన అక్కడే నాగేశ్వరరావు. ఓ రోజున మేమందరం రవీంద్ర భారతిలో ఏదో సభ జరుగుతుంది, నాకు సంజయ్ గారు కూడా చెప్పారు అదే విషయం. ఆ సభ జరుగుతుంటే అది ఎవరితో సభ, నా సన్మాన సభ కాదు ఏమీ కాదు, అంటే ఆ సభలో వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రోజున ఆయన అన్నారు, మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక మురళీమోహన్ శ్రీరామచంద్రుడు అని. నాకు స్టన్ అయిపోయి, ఇదేంటిది, ఇది నా సన్మాన సభ కాదు ఏమి కాదు, నా గురించి ఎంత ఇదిగా చెప్పారు ఏమిటి అని చెప్పి ఒక్కసారి స్టన్ అయ్యి, సార్ అన్న నిజంగా చెప్తున్నానయ్యా గుండీల నుంచి చెప్తున్నాను, మా సినిమా ఇండస్ట్రీలో నువ్వే శ్రీరామచంద్రుడివి అని చెప్పి అన్నారు. అంటే అంత పెద్ద ఆయన నాలాంటి ఒక మీడియం
యాక్టర్ని ఇంత గొప్పగా పోయినందుకు చాలా చాలా సంతోషం వేసింది. ఒక రవీంద్ర భారతిలో అంటమే కాదు, ఆయన అమెరికాలో చాలా సంవత్సరాలు ఆయన్ని సన్మానం చేయడం పిలిస్తే అనేక సిటీలకు వెళ్ళారు. 4-5 సిటీలకి నాకు కూడా అవకాశం ఉండే, నేను కూడా వెళ్ళాను. అక్కడ అమెరికాలో కూడా చెప్పారు ఇదే మాట, అంతమంది ముందు. అది ఆయన యొక్క సంస్కారం. అది చిన్నవాడు ఈయన నేను పొగటం ఏంటి అని అనుకోకుండా చేశాను. అలాగే ఇంకో సందర్భంలో, ఎందుకంటే అన్ని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఫ్యాన్స్ కాబట్టి ఆయనతో ఉన్న నా అనుభవంతో సంబంధించినవి చెప్తున్నాను. ఓ రోజు అడిగారు, మురళి రాత్రిపూట నువ్వు ఏం తీసుకుంటావు అన్నారు. నేను తీసుకోనండి అన్న. ఏమి తీసుకుంటే? నిద్ర పడుతుందా అన్నారు. బ్రహ్మాండంగా పడుతుంది సార్ అన్నా. ఇప్పుడు నీ వయసు ఎంత అన్నారు. అప్పటికి నాది 64-65 అప్పుడు సార్, 65 ఇయర్స్ అండి అన్నాను. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వస్ వీక్ అవుతాయి అయ్యా, కొంచెం రోజు ఒక పెగ్ కానీ 2 పెగ్గలు కానీ తీసుకుంటే మన నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, అందుకని తాగమన్నారు కదా అని చెప్పి బాటిల్ బాటిల్స్ తాగి నేల మీద పడిపోవటం అనేది కాదు, దాన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి. రోజుకు 1 పెగ్గ కానీ 2 పెగ్గలు కానీ మాత్రమే తీసుకొని, అది కూడా ఏదో నాటు సారాలు గీటి సారాలు కాకుండా మంచి కంపెనీ తీసుకొని చేయాలి అని అన్నారు. నాగేశ్వరరావు గారు లాంటి అని చెప్పారు. పైగా ఆయన అంటే నాకు గురుభావం, నేను ఆయన ఫ్యాన్ని. ఆయన చెప్పినప్పుడు తాగబోటే ఎట్లా అనుకున్నా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు నేను ఒకటే అనుకున్నా, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి ఇలాంటి వాటికన్నిటికీ కనుక అలవాటు పడిపోయి నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటే నన్ను నమ్ముకున్న నా భార్య నా బిడ్డలు కూడా నా గురించి ఏమని మాట్లాడతారు, ఏమనుకుంటారు, ఈయన పెళ్లి చేసుకోబెట్టి కదా నా జీవితం ఇలా అయిపోయిందని నా భార్య అనుకోకూడదు, ఈయనకి బిడ్డలుగా పుట్టాం కదా మా నాన్న గురించి ఇంత తలకాయించుకోవాల్సిన పరిస్థితి మాకు రాకూడదు అని వాళ్ళు అనుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జూదమాడకూడదు, పేకాడకూడదు, వ్యభిచారం చేయకూడదు అని స్ట్రిక్ట్గా నాకు నేనే రూల్స్ పెట్టుకొని తూచా తప్పకుండా పాటించాను. కానీ నా మీద అంత ప్రేమ అభిమానం చెప్పిన నాగేశ్వరరావు గారు ఆ మాట చెప్పారంటే గాడ్ డా గ్యారంటీగా ఒక పెద్ద డాక్టర్ ఇచ్చిన సలహాలాగా అనిపించి ట్రై చేద్దాం అనుకోని, సరే మరీ బ్రాందీలు బిస్కెట్లు అంటే మనకి ఎట్లా ఉంటుందో, వైన్ ఏదో అంటారు, ద్రాక్ష రసం అంటారు దాన్ని, ఆ వైన్ ట్రై చేద్దాం అనుకుని ఒక బాటిల్ కొనుక్కున్నాను. ఇంటికి వచ్చాను రోజు షూటింగ్ నుంచి బయటకు ఇంటికి వచ్చేటప్పుడు 9 దాటిపోతుంది. అప్పుడు వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి అప్పుడు మెల్లగా తాగటం మొదలుపెట్టి మళ్ళీ భోజనం చేసేటప్పుడు 11-12 అవుతుంది. అప్పుడు దాకా మా ఆవిడ అక్కడ కూర్చొని ఇది నాకు నచ్చల, సరే మళ్ళీ బాటిల్ మూత పెట్టేశాను. ఒక వారం అయిన తర్వాత అడిగారు నాగేశ్వరరావు తీసుకుంటున్నావా అని. ఒకటి 2 రోజులు కష్టపడి తీసుకున్నానండి, తర్వాత తీసుకోలేకపోయానండి. మొదట్లో అట్లాగే ఉంటుంది, తీసుకో. ఆ మాట చెప్తే ఇక్కడ చాలామంది చప్పట్లు కొడతారు చూడండి, ఎంతమందికి వాళ్ళ మనసులో ఆ కోరికలు ఉన్నాయో అని. అన్న తర్వాత నేను ఇంట్లో మాత్రం తీసుకోలేనండి, అంటే ఏం లేదు, నేను మందు తీసుకొని మందు తాగటం అయ్యే వరకు మా ఆవిడ అట్లాగే కూర్చొని ఉంటాం, ఇది నాకు అన్నం పెట్టంది ఆవిడ పడుకోదు, అందుకని నేను చెప్పి బయట ఎక్కడన్నా ఫంక్షన్ జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, ఇక్కడ పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అలా నెలకు ఒకసారి 1-2 సార్లు అలా తీసుకోవడం మాత్రమే చేస్తున్నాను సార్. అంటే తాగుబోతులాగా మాత్రం తాగటం లేదు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక మందు తాగినట్టుగా ఒక మెడిసిన్గా నా గుండెకి మంచిదేని నమ్మి తాగుతున్నాను తప్ప, అది కూడా అప్పుడప్పుడు చప్పడించడం తాగటం కూడా కాదు. అది అలా అనేక సలహాల్లో నాకు ఎన్ని సలహాలు చెప్పారో చెప్పడానికి వీలేదు. సినిమా ఇండస్ట్రీలో కొంత అందరికీ కొన్ని ముద్రలు ఉంటాయి, ఇదిగో ఈ వీడు సోషల్ ఫిల్మ్స్ ఏ పనికి వస్తాడు, వీడు యాక్షన్ ఫిల్మ్స్ పనికి వస్తాడు, వీడు పౌరాణిక సినిమాలకి పనికి వస్తాడు అని అది ఉంటుంది. నాకున్న ముద్ర ఏంటంటే ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఓ శోభన్ బాబు, తర్వాత మురళీమోహన్ అనేటువంటి మాకు ఒక గ్రూప్లో మమ్మల్ని పెట్టారు. అందుకని మా నాయకుడిగా నాగేశ్వరరావు గారు కాబట్టి ఆయనంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం, విపరీతమైన గౌరవం నాకు. నేను ఎంపీగా రాజమండ్రిలో ఉన్నప్పుడు
తెల్లవారుజాము నాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు 2:00-3:00 అయింది. అక్కడనే నాగేశ్వరరావు గారు చనిపోయారు అన్నమా. షాక్ అయిపోయాను నేను. ఏం చేయాలో తెలియదు. ఫ్లైట్ లేదు. అప్పుడు వెంటనే కారు తీసుకొని రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళాను, చూశాను, చాలా బాధపడ్డాను. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఆయన దగ్గర గురించి చెప్పవలసింది ఏంటంటే, అక్కడే నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిందనే సంగతి తెలిసి కుటుంబ సభ్యులందరినీ ఇలా కూర్చోబెట్టి వరుసన ప్రెస్ వాళ్ళందరినీ కూడా పిలిచి, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చిందని మీరందరూ నన్ను ఏం పరామర్శించొద్దు, నా జీవితం హ్యాపీగా చాలా జీవితం గడిపాను, ఇంతకాలం బతికాను, నాకు ఉన్న గుండె జబ్బుకి నేను బతకడమే చాలా గొప్ప, అయినా బతికాను, కాబట్టి నేను మిగిలిన ఇన్ని రోజులు బతుకుతాను అన్ని రోజులు ఆనందంగా బతకాలనుకుంటున్నాను, కాబట్టి మీరెవరు నా దగ్గరకు వచ్చి సానుభూతిగా మాట్లాడొద్దు, మామూలుగానే మాట్లాడే ఎవరిన వస్తే కూడా అని చెప్పి కుటుంబ సభ్యులు ఎదురుకుండా ప్రెస్కి అనౌన్స్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక అక్కినే నాగేశ్వరరావు గారు. అలాంటి క్యాన్సర్ ఇంకోటి వచ్చినప్పుడు మో పక్క వాళ్ళకి తెలిసి ఏముంటుందో బాగోదేమో అని చెప్పి దాస్తారు. అబ్బే నాకేంటా అదే, నాకేం క్యాన్సరా క్యాన్సరా ఏం లేదు అని చెప్తా ఉన్నా కూడా, కానీ ఆయన అలా చెప్పారు. చెప్పటమే కాకుండా ఓ సందర్భంలో ఆయన అన్నారు, ఏదో రిటైర్మెంట్ అది ఇది అని వస్తే నేను మాత్రం జీవితంలో రిటైర్ అవ్వాలని అనుకోవట్లేదు మురళీ మోహన్ అన్నారు. అదేంటి సార్ అన్నా, నటుడు అనేవాడికి మిగిలిన ఒక జడ్జి గారికి రిటైర్మెంట్ రావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్ రావచ్చు, లేకపోతే ఇంకోటికి ఎవరైనా రిటైర్మెంట్ రావచ్చు, కానీ సినిమా యాక్టర్ అనేవాడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. బతికున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, ఆఖరి నిమిషం వరకు కూడా నటిస్తూనే చనిపోవాలి, నేను అదే అనుకుంటున్నాను, అందుకని నేను జీవితంలో రిటైర్ అవ్వడం అన్నాను. ఇది నాకు బాగా నచ్చింది. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్, మీరు అన్నట్టే చేస్తాను తప్పకుండా, నేను కూడా నటిస్తూనే చచ్చిపోవాలని కోరుకుంటున్నానండి అన్న. ఆయన కోరిక అన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్తో వాళ్ళ కుటుంబం అందరూ కలిసి మనం అనే సినిమాతో యాక్ట్ చేసి ఆ సినిమా జరిగేటప్పటికి రోజు రోజుకి ఆయన పరిస్థితి మారిపోతూ వస్తుంది. నాగార్జున పిలిచి, నాగార్జున ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు, ముందు నా సీన్లన్నీ కూడా పూర్తి చేయి అని చెప్పి షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. షూటింగ్ అయిపోయింది, బెడ్ మీద ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. మళ్ళీ నాగార్జున పిలిచి, నా వాయిస్ నేనే డబ్బింగ్ చెప్పాలి, నా వాయిస్ ఎవరినా డబ్బింగ్ చెప్తే అది నప్పదు అది, అందుకని అర్జెంటుగా నా డబ్బింగ్ కూడా పూర్తి చేయన్నారు. ఈయన తీసుకెళ్ళి డబ్బింగ్ థియేటర్లో కూర్చోబెట్టి డబ్బింగ్ చేయడం కష్టం కాబట్టి నాగార్జున గారు వెంటనే ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సౌండ్ రికార్డింగ్ సిస్టమ్ అంతా హాస్పిటల్ రూమ్కి తీసుకొచ్చి అక్కడే పెట్టి ఆయన డబ్బింగ్ చేసి ఆయన డబ్బింగ్ కూడా చెప్పిన తర్వాతే ఆయన ప్రాణం విడిచారు. అంటే ఆఖరి క్షణం వరకు కూడా ఆయన నటిస్తూనే వచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన మరి 10వ సంవత్సరం నుంచో 12వ సంవత్సరం నుంచో నాటకాలు వేయటం మొదలుపెట్టారు. 80 సంవత్సరాలు నాటకాలు వేశారు, 70 సంవత్సరాలు సినిమాల్లో నటించారు. మరి అనేక అవార్డులు, ఎన్ని అవార్డులు పొందారో తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో ఆయన పొందని అవార్డు లేదు అంటే అతిశయోక్తి కాదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, ఇందాక సంజయ్ చెప్పినట్టుగా పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, ఇవన్నీ కూడా ఆయన తరు రఘుపతి వెంకయ్య అవార్డులు కానీ ఎన్నో అవార్డులు వచ్చింది. ఒక భారతరత్న మినహాయిస్తే అన్ని అవార్డులు పొందిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఆయనే. ఇప్పుడు రీసెంట్గా మాత్రం చిరంజీవి గారికి కూడా వచ్చింది అది. అలాంటి నాకు ప్రియమైన నాయకుడు, నేను మెచ్చే నాయకుడు, నాకు నచ్చే నాయకుడు, నేను ఆయనకు అభిమానంగా ఉండే నటుడిగా వారి అవార్డు ఇవాళ అందుకోవటం, అది కూడా మరీ ముఖ్యంగా నాకు చిన్న అనుమానం వచ్చింది సార్. దీంట్లో కార్డులో వేసేటప్పుడు సంజయ్ కిషోర్ చెప్పాడు, జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు వస్తున్నారండి. నాకు మనసులో డౌట్, ఎందుకంటే జడ్జీలు ఇలాంటి ఫంక్షన్స్కి రారు. ఈయన వస్తున్నారని పేరు వేశారు కానీ ఆఖరి నిమిషంలో బహుశా ఆయన రారు, ఆయనకి ఏదో అర్జెంట్ కేసు అని రాలేకపోయారండి, రేపు పొద్దున్న జడ్జిమెంట్ ఏదో ఇది చేయాలంటే అందుకని రావట్లేదండి అంటారు అని అనుకున్నాను. సరే వచ్చేయండి, ఆయన కూడా వచ్చేసారండి అని ఫోన్ చేశారు.
తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జడ్జి గారు లేరు. ఏమిటిది ఏదో ఉన్న చిన్న మతలకు బలుకున్నా కాదా, అప్పటికే నేను ఇక్కడికి వచ్చి కూర్చోగాని అందరూ ఫోటోలని అదేని ఇదని వచ్చేస్తారు. సార్ ఆయన వచ్చేటప్పటికి అందరూ డీసెంట్గా ఉండాలని చెప్పి వెళ్ళలేదండి, ఆయన్ని కింద కూర్చొనే ఉన్నారండి అని చెప్పి అంత ఇవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని పైకి పిలిచారు. మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గర్వంగా ఉంది. పైగా మీరు కూడా మా జిల్లా వాళ్ళు, అలాగే నా కాన్స్టెన్సీకి పక్క కాన్స్టెన్సీ. మీ ఆకులు వారు ఆకులు బుల్లెప్పయ్య గారే నాతో ఓ మంచి సినిమా కూడా తీశారు, నా ప్రొడ్యూసర్ అయినా. అలాంటి మీ చేతుల మీదుగా ఈ సత్కారం పొందడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు ఇందాక మన వాళ్ళందరూ కోరుకున్నట్టుగా మీరు హైకోర్టు జడ్జి అవటం కాకుండా మీరు సుప్రీంకోర్టు కూడా నామినేట్ అవ్వి సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని మా తెలుగువాడు, మా జిల్లావాడు, మా ఆకులు వారి అబ్బాయి సెంట్రల్ అక్కడికి వెళ్ళి మరి సుప్రీంకోర్టు న్యాయవాది కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఒక్క నిమిషం అండి అందరూ. అక్కడే నేసరా రైఫల్ చాలా ప్రదేశాల నుంచి వచ్చారు. వారు మన మురళీమోహన్ గారితోనూ చీఫ్ జస్టిస్ గారితో ఒక్క ఫోటో అడుగుతున్నారండి, అనుమతించవలసిందిగా కోరుతున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి వారి వారితో దిగవలసిందిగా కోరుతుంది. ప్లీజ్ ఒక్కొక్కరుగా పేరు చదువుతాను, నువ్వు చదివినట్టుగా రండి. ఓకే, ముందుగా సమాజ హితం కోరి ఒక చిరు ప్రయత్నముగా నేడు ప్లాస్టిక్ ఎంత వాడకం మీ అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ కవర్లను ప్లాస్టిక్ను నిరోధించాలనే ఉద్దేశంతో ఈ అక్కినేని ఫౌండేషన్ ద్వారా నేర్పించి ప్లాస్టిక్ నిరోధించి చేతి సంవత్సరంలో వాడాలని కోరుతూ ఈ రోజున మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఈత రిలీజ్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. వెళ్ళండి సార్, మీరు వెళ్ళిపోండి. ముందుగా చెన్నై నుంచి వచ్చిన కేపీ ఇబ్రహీం ఖాన్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. వై ధర్మరాజు గారిని వేదిక కావాల్సింది. ధర్మరాజు గారు నేను చెప్పాను ఫస్ట్ నేను వెళ్ళాల్సిన సారీ మండి
అలాగే నవీన్ ప్రసాద్ గారు, బీవీ రమణ గారు తొందర రావాలి, ఫస్ట్ మీ జాన్ ఉంది 9:40 ట్రైన్. మర్చిపోవడం జరిగింది మేముంటాయి కదా మా ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే దాన్ని ఇచ్చే భాగ్యం కలిగించి వస్తుంది. అలాగే మసాలా ప్యాంట్ చేయకుండా దాన్ని కూడా వేదిక మీద కావస్తుంది. సరే ఇచ్చేయండి ఒకసారి, సరే లేదు సరేడి ఓకే. అలాగే మణి ఎక్కి ఇచ్చే విధి పట్టుకో, నాకు టైం అయిపోయింది రూమ్కి. ఇది వద్ద స్టార్ట్ చేయాలనా మణి, స్టార్ట్ చేయాలనా? నాకు రూమ్ కింద ఇచ్చే సీరియల్ దగ్గర ఉంది, నేను తీసుకుంటాను.